ఎవ్రీవన్, ఐ డ్రీమ్ 10th యానివర్సరీ ట్రెమెండస్ వండర్ఫుల్ మూమెంట్ మా అందరికీ కూడా. ఐ బీన్ పార్ట్ ఆఫ్ ది ఐ డ్రీమ్ టీమ్ ఆల్మోస్ట్ 2013-14 టైం నుంచి. అప్పుడప్పుడే డిజిటల్ యూనివర్స్లో అడుగులు వేసి ఒక వినూత్నమైన ట్రెండ్ సెట్ చేసిన ఐ డ్రీమ్లో నేను కూడా జాయిన్ అయ్యాను. ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ వాజ్ మై ఫస్ట్ షో. ఇక్కడ కొంతమంది గాడిదల్ని పోషిస్తున్నారు, మీరు మీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ పెద్ద తేడా ఏం లేదు కొన్ని విషయాల్లో చూసినట్లయితే. రాజకీయాలు మీకు సూట్ కాలేదా? మీరు రాజకీయాలు సూట్ కాలేదా? రాజకీయాల్లో నాకు పుట్టాడు సూట్ కాదు, చెవులో పూర్తం చెప్పాలి. ఇద్దరం ప్రేమించుకున్నాము, ఒకళ్ళకొకళ్ళని తోడుగా నిలబడదాం అనుకున్నాము. క్షమించాలి లక్ష్మీ పార్వతి గారు, ఈ వయసులో ప్రేమేంటి? మీకు కేసీఆర్ గారికి ఇది ఉన్న మాట అడుగుతున్నారు, గ్యాప్ వచ్చిందా మధ్యలో బాగా? అంటే కాగితాలకు పరిమితం అవుతున్నాయి కొన్ని, అసలు కాగితాల మీద కన్నా రానివి కొన్ని. రాజకీయ శక్తి మీ చేత నడిపిస్తోందా అనే ఆరోపణలు మీ మీద వచ్చాయి. పనికిరాని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అత్యంత అగ్రకులం కావడం మీకు శాపమైంది ఈ విషయంలో అంటారు? శాపం ఎందుకంటారు? ఒకసారిగా చెంప అందరి చెంప చెళ్ళు అనిపించేలా, అందరు నోళ్లు మూయించేలాగా అసలు ఏం చెప్తారు? పోతే తెలంగాణ ప్రజలు ఏ ఎట్లున్నా కలిసిపోని. నువ్వు కారు గుర్తుకోటేదన్నాక నువ్వెందుకురా ఈ పార్టీలా? మంచి విషయాన్ని గుర్తు చేస్తారు. పొలిటికల్ ఇంటర్వ్యూస్ తో మొదలు పెట్టి ఆ తర్వాత హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న, విజయవాడ రౌడీజం మీరు సినిమా తీస్తున్నారంటే మీరు రౌడీలు, మీ మీరు సినిమా తీస్తున్నారని చెప్పినట్టు. నేను ఎదవని కాదు, మీరు అనుకున్నది ఎదవని కాదు. వాట్ వాస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఇంటర్వ్యూ యు డన్ ఇవాళ టుడే విత్ స్మిత? అబ్బా, నాగార్జున కళ్ళతో చూస్తే డైరెక్ట్ గా దేవుడు కనపడతాడు అన్నట్టు చూస్తాడు. అంత తలతిక్కగా ఎలా చేశారండి డిసిషన్? మోడీ గారు బ్యాడ్ వర్డ్స్ వస్తే నేను కోపంగా వస్తే డిఎన్కే అంటారు, దొంగ నా కొడుకులు ఉన్నారండి. తారి నన్ని నాననా, తానన్ని నాననా, తారి నన్ననా 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 నన్ననా. కానీ మీకు సింగింగ్ ఇంత ప్యాషన్ ఉందని తెలిసి ఎందుకు పాడించలేదు మీ చేత ఎక్కువ? అవును అన్నయ్య, కిరణ్ దగ్గర ఎందుకు పాడట్లేదు అన్నారు? ఇప్పుడు కూడా ఉంది మధ్యలో ఇలా నడిచేస్తున్నా సార్, ఓ లేదు హలో అండి. ఇప్పుడు మాత్రం నువ్వు రాక్ స్టార్ మా అందరికి. ఏ పిల్ల నువ్వు లేని జీవితం అవకాయవంతలేని మందు కండ దారుణ, ఎందుకంటే పీకేకి నేను పెద్ద ఫ్యాన్. బట్ యు ఫీల్ లెట్ డౌన్ రైట్? చాలా. న్యూస్ అప్డేట్స్ అండ్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ లైక్ నెవర్ బిఫోర్, ఎప్పుడూ ఈ స్పేస్లో అంతగా జరగలేని ప్రయోగాలు కూడా మేము చేసాం. కానీ మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో ఇది చెప్పడం అన్నది రాజకీయంగా కానీ మరో విధంగా కానీ ఎలా సిగ్నిఫికెంట్? అండ్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా లెజెండ్స్ అంటే పాత మన తరం యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరి జీవితాలని బంధించి ఒక 2-3 గంటల మంచి సంభాషణతో మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఫస్ట్ పాడింది కోరస్ పాట, ఎలాగమ్మా? సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండే విపరీతంగా. మీకు వచ్చిన త్రీ టైమ్స్? వాట్ అబౌట్ యూ? నాకు ట్వైస్. ఓకే, కంగ్రాచులేషన్. ఓకే, ఆర్టిస్ట్ వచ్చేసారు, టేక్ టేక్. భయం వేసిందా పాడేటప్పుడు? నీతో మాట్లాడడానికి భయపడుతుంది. క్లాసికల్ తెట్ట మనుషులు దెయ్యాలు కలిసి సాధ్యం చేయొచ్చు అని. మీరు దెయ్యాలు నమ్ముతారా? పోరి వచ్చిన దెయ్యాలు, పోరి తెచ్చుకున్న పెళ్ళాలు ఎప్పటికీ వదలరు. మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? దాట్స్ ద రైట్ క్వశ్చన్ యూఆర్ ఆస్కింగ్. సోగ్గాడప్పుడు శోభన్ బాబు గారితోనే ఫస్ట్ షాట్ యాక్ట్ చేసేటప్పుడు ఆయన చెప్పారు, రండి రండి హీరోయిన్ గారు. ఇలాంటి పాటలే మీకు రావడానికి అది విధి అంటారా? తీసుకో. ఇంట్లో ఏ గోడ ముట్టుకున్నా అవార్డే అనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంటారు ఏంటండి మరి మీరు? నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట? నా హృదయంలో నిదురించే చెలి. చక్కటి పాట, నాకు చాలా ఇష్టం ఆ పాట. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. అందరికి కల్ట్ హిట్ గా కనిపించిన ద వన్ అండ్ ఓన్లీ రామోయిజం. రామోయిజంలోని కీలకమైన మైలురాళ్ళు మనకు ఐడ్రీంలోనే అయ్యాయి. ఇట్ బిగాన్ సమ్వేర్ ఎల్స్ కానీ అంతా వచ్చి ఎవ్రీ ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు వన్ ప్లేస్ అన్నట్టు రామోయిజం ఫైనలీ ల్యాండెడ్ అప్ హియర్. అండ్ అక్కడి నుంచి మా ప్రయత్నం కొనసాగుతోంది టు గివ్ యూ ద బెస్ట్. ఇష్టం వచ్చినట్టు చావడం ఓకేనా? మనిషి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట నడుమా నీకెందుకింత తపన. ఇంకా అమ్మాయి కనిపించినప్పుడు నాకు ఒక న్యాచురల్ లా ప్రకారం అమ్మాయిని ఇంటి పెట్టుకుని కొని చూసాను. నీ పెళ్ళి ఎందుకు విరిగిందంటే కారణం ఏంటి? కారణం చాలా సింపుల్, నా భార్యకి చెడ్డ మొగుడు దొరికింది.
ఈ బేబీ అంటారు చాలా మంది డైరెక్టర్స్ బేబీని చంపించారని యువర్ బేబీ కోసం డబ్బులు పెట్టి వచ్చి చూస్తున్నారంటే కంటెంట్ బాగుండాలి సినిమా బాగుండాలి తెలీదా అందరికీ తెలుసు దేవుడు మిగతాయిని పక్కన నన్ను మట్టు కాపాడండి కంటెంట్ టు ఎంటర్టైన్ యూ ఆల్వేస్ అండ్ ఈ 10 సంవత్సరాల జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను ఐడ్ లైక్ టు థ్యాంక్ మా మేనేజ్మెంట్ చిన్న వాసుదేవ రెడ్డి గారు ఆయన సంకల్పం ఏది నాకు నచ్చిందంటే డీసెంట్ కంటెంట్ అందరికీ ఆమోదయోగ్యమైన కంటెంట్ ఎందుకంటే అరచేతిలో మొబైల్ ఉంటుంది ఎడాపెడి అందరు చూసేస్తారు కాబట్టి ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ ఫర్ ఆల్ అనే ఒక సంకల్పంతో ఏది పడితే అది క్రెడిబిలిటీ లేని కంటెంట్ పబ్లిష్ చేయకూడదని కొన్ని నార్మ్స్ పెట్టి బయలుదేరిన నెట్వర్క్ కాబట్టి ఐ బిలీవ్ దట్ ఐ డ్రీమ్ ఇస్ నెంబర్ వన్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ రాబోయే రోజుల్లో లెటెస్ట్ పార్ట్నర్ టుగెదర్ బికాస్ మీ వ్యూవర్షిప్ లేకపోతే ఇంత మేము ఎదిగేవాళ్ళం కాదు సో ఆల్ థ్యాంక్స్ టు యూ ఫర్ బ్రింగింగ్ ఐ డ్రీమ్ సో ఫార్ అండ్ లెట్స్ లుక్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ రాబోయే రోజుల్లో కూడా వీ విల్ బీ అ వండర్ఫుల్ టీమ్ విత్ ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్